హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమాదేవిని. ఈరోజు నేను బేకరీ స్టైల్లో ఇంట్లోనే చాలా సింపుల్గా ఎగ్ పఫ్స్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు వీటి ప్రిపరేషన్ ఎలాగో చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండికి బదులుగా మైదా పిండిని అయినా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని 1/2 టీ స్పూన్, షుగర్ని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని చేతితోటి బాగా కలుపుతూ మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా గట్టిగా వచ్చేలాగా కలుపుకోవాలి. బాగా ఎక్కువసేపు మత్తనా చేస్తూ కలుపుకుంటే చపాతీ పిండి కన్నా బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇలా బాగా స్మూత్గా వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత దీనిపైన మూత ఉంచి 1/2 అవర్ వరకు కూడా ప్రక్కన ఉంచేసేయాలి. ఇలా 1/2 అవర్ తర్వాత ఒక్కసారి మూత తీసి చూస్తే ఈ పిండంతా కూడా బాగా నాని ఉంటుంది. ఒక్కసారి మరలా మర్దనా చేసుకోవాలి. ఎంత ఎక్కువగా మర్దనా చేసి స్మూత్గా వచ్చేలాగా కలుపుకుంటే పఫ్స్ అంత ఫ్లఫీగా రెడీ అవుతాయి. అంత బాగా రెడీ అయింది. ఇప్పుడు దీనికి నేను 50 గ్రామ్స్ అమూల్ బటర్ తీసుకున్నాను. మనం ఇంట్లో ఉన్న బటర్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లోర్ పైన కొద్దిగా పొడి గోధుమ పిండిని స్ప్రెడ్ చేసుకొని దానిపైన ఈ ముద్దని ఉంచి అప్పడాల కర్రతోటి బాగా పెద్దదిగా రుద్దుకోవాలి. అప్పడాల పీట మీద అయితే చిన్నది వస్తుందని ఫ్లోర్ పైన రుద్దుతున్నాను. ఇలా అయితే ఎంత పలుచగా పెద్దదిగా ఒత్తుకుంటే అంత బాగుంటుంది. ఈ విధంగా పొడి పిండిని చల్లుకుంటూ రెక్టాంగిల్ షేప్లో వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దానిపైన మనం తీసుకున్న బటర్లో 1/2 వరకు కూడా పైన మొత్తం అప్లై చేసుకోవాలి. ఇదంతా బాగా అప్లై చేసిన తర్వాత ఈ మొత్తం పైన కొంచెం పొడి గోధుమ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకి బాగా లేయర్స్ లేయర్స్గా వస్తుంది పఫ్ అనేది. ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా అటువైపు కొంచెము ఇటువైపు కొంచెం కూడా ఫోల్డ్ చేసుకొని మరలా మొత్తం మధ్యలోకి 1 ఫోల్డ్ వేసుకోవాలి. ఇప్పుడు దానిపైన పొడి గోధుమ పిండిని చల్లుకుంటూ అప్పడాల కర్రతోటి కొంచెం అలా ఒత్తుకోవాలి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మోర్ వెరైటీ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లోకి ఈ ఒత్తుకున్న దాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ బేస్ని ఇప్పుడు దానిపైన మూత ఉంచి 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచేసేయాలి. 1/2 అవర్ తర్వాత తీసి కొంచెం గట్టిగా వచ్చింది. దీన్ని బయటకు తీసి 5 మినిట్స్ అలా ఉంచితే సాఫ్ట్గా వచ్చేస్తుంది. మరలా పొడి గోధుమ పిండిని స్ప్రెడ్ చేసుకుంటూ ఇదంతా కూడా ఇందాక ఏ విధంగా అయితే ఒత్తుకున్నామో అలాగే మరలా పలుచగా మొత్తాన్ని ఒత్తుకోవాలి. ఇలా 3 టైమ్స్ అలా చేసుకునే పని అయితే మనం తీసుకున్న ఈ బటర్ని కూడా అన్ని భాగాలుగా చేసుకొని ఒత్తుకోవాలి. అలా చేసినందువల్ల బాగుంటుంది. లేదా కష్టము అనుకునే వాళ్ళు ఇలాగే ఫోల్డ్ చేసుకుంటూ అలా 5 or 6 టైమ్స్ వరకు కూడా ఫోల్డ్ చేసుకుంటూ ఒత్తుకుంటూ అలా చేసినా కూడా మనకి లేయర్స్ లేయర్స్గా వస్తుంది పఫ్ అనేది. ఫ్రిడ్జ్లో లేట్ అవుతుంది అనుకునేవాళ్ళు ఇదే విధంగా ఒత్తుకున్న తర్వాత బటర్ని అప్లై చేసుకొని గోధుమ పిండిని స్ప్రెడ్ చేసుకొని ముందు ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పొడి గోధుమ పిండిని అద్దుకుంటూ మరలా ఒక్కసారి అప్పడాల కర్రతోటి స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం సేపు కొద్దిగా లైట్గా అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మరలా కంటైనర్లోకి యాడ్ చేసుకొని మూత ఉంచి ఫ్రిడ్జ్లో ఉంచేయాలి. ఈలోగా మనము 2 ఎగ్స్ తీసుకొని 1 గిన్నెలోకి యాడ్ చేసి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆన్ చేసి 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ వేసినందువల్ల ఎల్లో సొన బయటికి రాకుండా ఎగ్స్ చాలా నీట్గా ఉడుకుతుంది ఎగ్స్ అనేది. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఈ వాటర్ అంతా ఉంచి చన్నీళ్ళని పోసుకొని ఎగ్స్ని ఒలిచి పెట్టుకోవాలి. ఆయిల్ వేసినాం కదా, అందువల్ల ఇలా ఎగ్స్ ఒలిచినప్పుడు చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. వీటిని ఇలా ప్రక్కన ఉంచేసి స్టవ్ పైన 1 పాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి
ఒక టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే సన్నగా కట్ చేసాము. రెండు పచ్చిమిర్చి వీలైనంత సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని ఇవి కొంచెం వేగగానే ఒక కప్పు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుతూ ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక పండు టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిలోకి యాడ్ చేసుకోవాలి. దీనంతా కూడా కలుపుతూ ఒక 5 నిమిషాల వరకు టమోటా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని అలాగే 1/2 టీ స్పూను కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం చూసుకొని యాడ్ చేసుకోవాలి, ఆల్రెడీ పచ్చిమిర్చిని యూజ్ చేసుకున్నాం కాబట్టి. అలాగే 1/2 టీ స్పూను గరం మసాలా, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, 1/2 టీ స్పూను పసుపుని, ఈ విధంగా అన్ని స్పైసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి దించి చల్లారనివ్వాలి. ఈలోగా మనము రెడీ చేసి ఉంచుకున్న ఎగ్స్ని 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. నేను 4 పఫ్స్ చేస్తున్నాను కాబట్టి 2 ఎగ్స్ని ఉడికించి ఉంచాను. ఇప్పుడు ఈ ఎగ్స్ పైన కొంచెం సాల్ట్ని స్ప్రెడ్ చేసుకోవాలి, అలాగే కొంచెం కారాన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా ఈ విధంగా అక్కడక్కడ కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈలోగా మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఈ కంటైనర్లో నుంచి మనం ఒత్తుకున్నది ఈ పేస్ట్ని తీసి కింద ఉంచి అలాగే ఫ్లోర్ పైన మరలా కొంచెం పొడి గోధుమ పిండిని చల్లుకొని ఒక్కసారి బాగా ఒత్తుకోవాలి. ఇది స్క్వేర్ టైపులో ఒత్తుకోవాలి. స్క్వేర్ రాకపోతే మనం నీట్గా కట్ చేసుకోవచ్చు, లేదా చాకుతోటి ఈ అడ్జస్ట్ అంతా కూడా సరి చేసుకోవచ్చు. వేస్ట్ పోకుండా నేనైతే చాకుతోటి అడ్జస్ట్ చేశాను. ఇలా రెడీ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా, మరీ మందం కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి ఈ పార్ట్ని. ఈ బేస్ని మనము ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్టయితే కంటైనర్లో పెట్టి 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పఫ్స్ని రెడీ చేసుకోవచ్చు. ఇలా బేస్ చేసి ఒక్కసారి పెట్టుకున్నామంటే దీన్ని ఇప్పుడు 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్లోకి మనం రెడీ చేసుకున్న కర్రీని కొంచెం అలా పెట్టేసుకోవాలి మధ్యలో. ఈ కర్రీని కొంచెం అలా పలుచగా అప్లై చేసుకున్నట్లు పెట్టేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ ఎగ్గుని బోర్లించినట్టు ఇలా దానిపైన పెట్టేసేయాలి ఈ కర్రీ పైన. ఈ విధంగా కర్రీ పైన పెట్టిన తర్వాత 1 ఎడ్జ్ని ఇలా ఎగ్గు పైకి మడత పెట్టేసుకోవాలి. ఇప్పుడు దానిపైన పాలని అద్దుకోవాలి. పాలు అద్దుకుంటే మనం 2వ ఎడ్జ్ మడత పెట్టినప్పుడు బాగా అంటుకుంటుంది. ఇలా అంటుకుండేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా 4 కార్నర్స్ను కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే 2 కార్నర్స్ మాత్రమే ఫోల్డ్ చేసి ఉంచాను. ఈ పైన మొత్తం కూడా పాలని అప్లై చేసుకోవాలి బాగా. ఈ పాలు అప్లై చేసుకున్నందువల్ల మంచి కలర్ఫుల్గా ఉడుకుతాయి ఈ పఫ్స్ అనేవి. ఇప్పుడు ఇలా రెడీ చేసి వీటిని ప్రక్కన ఉంచుకొని వీటిని కుక్ చేసుకోవడానికి ఒక మౌల్డ్ తీసుకొని ఆ మొత్తం కూడా బటర్ని అప్లై చేసుకుంటున్నాను. ఇలా మొత్తం చుట్టూ అడుగునంతా కూడా అప్లై చేసుకోవాలి. దానిలోకి 2 పట్టాయి. నాకైతే ఈ 4 కూడా 1 మౌల్డ్లోకి పట్టవు, అందుకని 2 ఇదే విధంగా అప్లై చేసుకొని 2 కూడా 2 యాడ్ చేసి ఉంచుకున్నాను ఈ పఫ్స్ని. ఈ విధంగా ఇలా రెడీ చేసిన తర్వాత ఒక బాణలి ఏదైనా ప్యాన్ స్టవ్ పైన ఉంచి దానిలో 1 ప్లేట్ ఉంచి దానిపైన ఈ మనం రెడీ చేసుకున్న ఈ పఫ్స్ని పెట్టి దానిలో మూత ఉంచి స్టవ్ ఆన్ చేసుకొని అలాగే 2వది కూడా ఇలాగే పెట్టేసుకొని దానిపైన మూత ఉంచి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ 2 కూడా మీడియం ఫ్లేమ్లో 1/2 అవర్ వరకు కూడా కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఒక్కసారి మూత తీసి చూస్తే ఇవన్నీ కూడా బాగా కుక్ అయినవి. వీటిని జాగ్రత్తగా 2 వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా కూడా ఉడికించుకోవాలి. మరలా మూత ఉంచితే ఇంకో 10 మినిట్స్లో ఒకసారి మరలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు తీస్తే మనకి పఫ్స్ రెడీ అయినవి. ఇక్కడ నేను గోధుమ పిండి కాబట్టి ఎక్కువగా పొంగలేదు, కానీ హెల్త్కి చాలా మంచిది. అలాగే మైదా పిండి అయితే ఎక్కువగా పొంగుతాయి. చూడండి, వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీ అయినా
ఎగ్ పఫ్స్ ఇంట్లోనే మనం ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో చూశారు కదా. ఇలా అయితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మనం ఇంట్లో చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. అది గోధుమ పిండితో చేసుకుంటే చాలా హెల్దీగా కూడా ఉంటుంది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.